హైడ్రా హడలెత్తిస్తోంది అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ హైడ్రానే హైడ్రా బుల్డోజర్ ఇక ఎవరి మీదకి దూసుకుపోబోతోంది అన్నది ఇప్పుడు సర్వత్రా నెలకొన్నటువంటి చర్చ ఎన్ కూల్చివేతతో పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరి అంతు చూస్తామనేటువంటి ఇస్తోంది ఇప్పటికే హైడ్రా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నటువంటి హైడ్రా ఈరోజు సినీ నటుడు ఆయన స్వయంగా ఎంతో ఇష్టపడి కట్టించుకున్నటువంటి ఎన్కన్వెన్షన్ సైతం నిబంధనలకి విరుద్ధంగా ఉంది అనేటువంటి పేరు మీద కూల్చేసింది హైడ్రా ఆ తర్వాత హైకోర్టు నుంచి స్టే వచ్చినప్పటికీ అప్పటికే కూల్చివేతల కార్యక్రమాన్ని చాలా పగడ్బందీగా పూర్తి చేసింది హైడ్రా అక్రమలు అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఏ రకమైనటువంటి నిర్మాణాలున్నా వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు విఐపి సామాన్యుడు అనేటువంటి తేడా లేదు అందరి విషయంలో ఒకే రూల్ పాటిస్తామంటోంది హైడ్రా అందులో భాగంగానే నటుడు నాగార్జునకి చెందిన మాదాపూర్లో ఎన్ ఎన్కన్వెన్షన్ని హైడ్రా నేలమట్టం చేసింది తమిడిగుంట చెరువుపై అక్రమంగా నిర్మించారని పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో యాక్షన్ తీసుకున్నారు కన్వెన్షన్ హాల్ని కూల్చదంటూ నాగార్జున హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది ఉదయం నుంచి పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించిన హైడ్రా అధికారులు గంటల వ్యవధిలోనే పూర్తిగా కన్వెన్షన్ని నేలమట్టం చేసేశారు ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఇప్పుడు సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ ఇదే మాదాపూర్లో ఇంకెన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా యాభై ఆరు చెరువులకి సంబంధించిన ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అన్ని రకాల అక్రమ నిర్మాణాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి బడాబాబుల్లో ఇప్పుడు అందరిలోనూ ఒకటే టెన్షన్ హైడ్రా బుల్డోజర్ ఏ రోజు తమకి సంబంధించిన నిర్మాణాన్ని కూల్చివేస్తుంది అనేటువంటి ఒక భయం హైడ్రా అధికారులు ఇప్పటికే స్పష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఆక్రమణలు జరిగాయి అనేటువంటి విషయాన్ని గుర్తించింది వాటిని గుర్తించి పకడ్బందీ వ్యూహంతో వాటిని కూల్చివేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అది అమలు చేస్తోంది ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు తమిడిగుట్ట చెరువు దగ్గర ఏ రకంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారో దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ని అలాగే కోర్టుకు సంబంధించి కోర్టు దగ్గర ఉన్నటువంటి నిబంధనలకు సంబంధించిన అంశాలని అన్నింటినీ పరిగణలో తీసుకున్న తర్వాత చాలా వ్యూహాత్మకంగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్కన్వెన్షన్ని కూల్చివేసింది హైడ్రా కూల్చివేసిన తర్వాత కొంత రిలాక్సేషన్ అనేది నటుడు నాగార్జునికి లభించింది హైకోర్టు రూపంలో ప్రస్తుతానికి స్టే విధించింది హైకోర్టు కానీ అప్పటికే దాదాపుగా నిర్మాణం మొత్తం నేలమట్టం అయిపోయింది ఈ మొత్తం వ్యవహారాల మీదే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మరితో పాటు మరికొద్ది క్షణాల్లో జాయిన్ అయిపోతున్నారు అయితే ఇప్పటికే రాజకీయపరమైనటువంటి చర్చ మొదలైంది హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద భారతీయ జనతా పార్టీతో పాటుగా మిగతా పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున తమ నిరసనని వ్యక్తం చేస్తున్నాయి ఇది కేవలం ఒక హైడ్రామా అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తుంటారు వ్యాఖ్యానిస్తున్నారు కానీ అది అదర్ సైడ్ అధికార పార్టీ మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం హైడ్రా చర్యల్ని సమర్థిస్తోంది ఇది ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకుండా వ్యవహరించేటువంటి కార్యక్రమమే అని చెప్పి స్పష్టంగా తేల్చిపుతోంది హైదరాబాద్